ఎటు చూసినా కన్నీటి వ్యధలే, సర్వస్వం కోల్పోయి రోదనలే. మున్నేరు వరద ఉధృతి తగ్గడంతో మునిగిన ఇళ్లు అన్ని బయటపడ్డాయి. కానీ ఏ ఇల్లు ఎప్పుడు కూలుతుందో అని ఉన్న ఆధారం కరువైతే తమ పరిస్థితి ఏమిటని మున్నేరు వరద బాధితులు కన్నీటి సుడిగుండాల్లో మునిగి తేలుతున్నారు. వరద ప్రవాహం నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులు ఆకలితో అలమటిస్తున్నారు. మున్నేరు ప్రళయంతో అంధకారంలో మగ్గుతోన్న 30కి పైగా కాలనీవాసుల ప్రస్తుత పరిస్థితిపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. గత 3 రోజులుగా మున్నేరు ముంపు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, వాళ్ళు దాచుకున్న పత్రాలు కావచ్చు, భూములకు సంబంధించినవి కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ కావచ్చు, పిల్లలే అన్నీ కూడా వరదలో కొట్టుకుపోయి 19 అడుగులు పైచిలకు కర్ణగిరి కావచ్చు, ప్రకాష్ నగర్ కావచ్చు, అలాగే మిగతా మోతీనగర్, అలాగే దానవాయిగూడెం ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. 3 రోజులుగా అంధకారంలో మగ్గుతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సహాయం అయితే చాలా వరకు కూడా అందుతుందని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వెళ్ళి తనిఖీ చేయట్లేదు అధికారులని చాలా వరకు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా అసలు మున్నేరు ముంపు ప్రజలకు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి, అలాగే వాళ్ళకి ఏమైనా సహాయం అందుతుందా లేదా, వాళ్ళ గోడు వినే నాదుడు ఎవరన్నా ఉన్నారా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రౌండ్ రిపోర్ట్లో. మున్నేరు వరద ముంపు వల్ల వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే గతేడాది జూలై 26 నుంచి 29వ తేదీ వరకు 3 రోజుల పాటు మున్నేరుకు వరద వస్తే గరిష్టంగా 30 అడుగులు నమోదైంది. అప్పట్లో వరద ముంపును ముందుగానే ఊహించి అప్రమత్తం చేయడంతో కొంతమంది బాధితులు విలువైన సామాగ్రితో పాటు పునరావాస కేంద్రాలకు, మరికొంతమంది బంధువులకు తరలి వెళ్లారు. దీంతో ఆస్తి నష్టం భారీగా తగ్గింది. ఈసారి మహబూబాబాద్ జిల్లాలోని మున్నేరు పరివాహక ప్రాంతాల్లో 40 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలన్నీ వరదతో పోటెత్తాయి. బట్టలతో మేము బయటకు వెళ్ళాం సార్. మాకు ఒంటి మీ బట్టల తప్ప ఏమీ లేదు. ఆధారం ఇల్లు అక్కడ మిలిగింది. ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని ఆగం అయిపోయినాయి సార్. మున్నేరు వరద ఖమ్మం నగరంలోని పలు కాలనీలు, రూరల్ మండలాల్లోని పలు ప్రాంతాలను ముంచేసింది. 100 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా మున్నేరు జలప్రళయం సంభవించింది. గత నెల 31న మొదలైన మున్నేరు వరద ఉధృతి 2 రోజుల పాటు ప్రవహించి పరివాహక ప్రాంత ప్రజల జీవితాల్లో అంధకారాన్ని మిగిల్చింది. దాదాపు 30కి పైగా కాలనీల్లో వరద ముప్పుతో 20,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద తగ్గడంతో పునరావాస కేంద్రాల నుంచి మున్నేరు ఒడ్డున ఉన్న ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇక అక్కడి పరిస్థితి చూసి వారంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు. వాళ్ళకు కూడా ఏం రాయట్లేదు. మాకు బాధ కదండి. ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల బియ్యం మూటలు అండి. తినడానికి తెచ్చుకున్న బియ్యం మూటలు కూడా ఆగమైపోయింది. పసిపిల్లగాళ్ళు బురదలోనే ఆడుతున్నారు. నైట్లు నిద్ర కూడా పోవట్లేదు. కరెంటు కూడా లేదు. పట్టించుకున్న నాదులు లేడు మాకు. మా పరిస్థితి ఏంది? మాకు అర్థం కావట్లేదు. పోనీ ఎక్కడికన్నా తీసుకెళ్లి తల దాచుకోవడానికైనా ఏమి ఇవ్వట్లేదు, ఏమి చూపించట్లేదు. ఎట్లా మా పరిస్థితి? మమ్మల్ని ఎవరు ఆదుకుంటే. మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న బురద మేటలు ప్రత్యక్షం కావడంతో అనేక చోట్ల ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. మరికొన్ని నేలమట్టమయ్యాయి. ఇంకా కొన్ని చోట్ల పైకప్పులు లేచిపోయాయి. ఇళ్లలో ఉన్న సామానంతా పాడైపోవడంతో ఆవేదన చెందుతున్నారు వాళ్ళంతా. పిల్లలండి, ఒక దాంట్లో మేము, నా బిడ్డ, నా మనవరాలు ఒక దాంట్లో. ఆయన చిన్న చిన్న రూములు అయిన అట్టగా సరిపెట్టుకున్నాం. మొత్తం అసలు ఒక్కటి కూడా పనికి రాకుండా 5-6 లక్షలు లాసే వచ్చింది అయ్యా. మొత్తం అన్నీ తడిసిపోయినాయి. కట్టుకుంటే కూడా గు బట్టలు లేవు. 5-6 రోజులు బట్టి ఈ బట్టల మీద తడుచుకుంటా. బియ్యం తెచ్చుకున్నా మొత్తం తడిసిపోయినాయి. ఈ అసలు తినటానికి కూడా ఏమీ లేవు ఇంట్లో. మున్నేరు వరద వస్తుందని ఎటువంటి ముందస్తు సమాచారం కానీ, హెచ్చరికలు కానీ లేకపోవడం వల్లే తీవ్రంగా నష్టపోయామని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా 3 క్వింటాల 60 బియ్యం తడిచినాయి. ఫ్రిడ్జ్, టీవీ, పసిపిల్ల తల్లిని నేను అసలు తినటానికి ఉండటానికి అసలు ఆధారం అనేదే లేదు. మాకు ఆధార్ కార్డులతో సహా అన్ని మునిగిపోయినాయి. ఇల్లు శాంతం మునిగిపోయింది. మాకు ఉండటానికి జాగ లేదు. చూపించడానికి ఎవరు రావట్లేదు. గత నెల 31న రాత్రి 9 గంటలకు 11 అడుగులు ఉన్న మున్నేరు వరద
ఒకటో తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు 19 అడుగులకు చేరుకుంది. ఆ తర్వాత గంట గంటకు పెరుగుతూ 11 గంటలకే 36 అడుగులకు చేరుకుంది. అయితే ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోందని, వరద వస్తుందనే సమాచారాన్ని 29-30 తేదీల్లోనే ఇరిగేషన్ అధికారులు సమన్వయం చేసుకుని ముంపు ప్రాంతాల ప్రజలను తరలిస్తే ఇంత ప్రమాదం జరిగేది కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అరకొర సహాయం చేస్తోందే తప్ప ఎక్కువ మొత్తంలో సహాయం చేయడం లేదనే విమర్శలు కూడా వినవస్తున్నాయి. ఇదిలా ఉంటే మున్నేరు వాగుకు ఇరువైపులా ఉన్న దానవాయిగూడెం, రామన్నపేట, కరుణగిరి, రాజీవ్, గృహకల్ప, జలగం నగర్, పెద్దతాండ, వెంకటేశ్వర నగర్, మోతీనగర్, బొక్కలగడ్డ, మంచికంటి నగర్, ప్రకాష్ నగర్, పంపింగ్ వెల్ రోడ్డు, ఎఫ్సీఐ గోడౌన్స్, టీఎన్జీఓస్ కాలనీ, ధంసలాపురం, అగ్రహారం కాలనీ, 3 టౌన్లోని కొంత ఏరియా వరద ముంపున గురయ్యాయి. ఈ ప్రాంతాల్లో ఉండే ప్రజలంతా పేద మధ్యతరగతి ప్రజలే కావడంతో ఎన్నో ఏళ్లుగా కష్టపడి కూడబెట్టి కొనుగోలు చేసిన వస్తువులు కొట్టుకుపోవడంతో తిరిగి తాము ఎప్పుడు కోలుకుంటామో అని ఆందోళన చెందుతున్నారు. పిల్లల బుక్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయండి. చాలా ఆస్తి నష్టం జరిగిందండి. మాకు సామాన్లు అన్ని ఖరాబ్ అయిపోయినాయండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు ఆగమైపోయిందండి. మాకు మొత్తం బాగా నష్టం. మంచాలు, టీవీలు, పెద్ద పెద్ద టీవీలు అన్నీ ఆగమైనాయండి. చాలా కోల్పోయామండి. మాకైతే ఆస్తి నష్టం బాగా జరిగింది. బియ్యం కోళ్ళు తినడానికి ఇప్పుడు మా పరిస్థితి అట్లుంది. ఇప్పుడు తెసుకొని పైకి వెళ్ళిపోయి ఉన్నాం. స్నేహితు వాళ్ళ ఇంట్లో ఉన్నాం. అన్ని డ్రెస్సింగ్ టేబుల్, అన్ని డైనింగ్ టేబుల్ అన్ని మొత్తం పోయినాయి. రైస్, బియ్యంతో సహా అన్ని పోయి కూలిపోయాం. ఇల్లు ఆగం అయిపోయింది. వరద భీభత్సానికి 30కి పైగా కాలనీలో నీళ్లలో ఉన్న బైకులు, ఎలక్ట్రిక్ వస్తువులు, బీరువాలు, మంచాలు, పరుపులు, దుప్పట్లు, టీవీలు, మిక్సీలు, గ్యాస్ సిలిండర్లు ఇలా అన్ని కొట్టుకుపోయాయని, నిత్యావసర వస్తువులు కూడా మిగల లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న భోజనాలు లేక అందరూ ఎంత ఇబ్బంది పడితే రాత్రి మా కార్పొరేటర్ గారు తీసుకొచ్చారు. కానీ 3 మినిస్తున్నారు ఖమ్మం జిల్లాలో. ఒక్కళ్ళు కూడా సహాయ సహకారం తెలియలేదు. ఒక్కళ్ళు కూడా అధికారులు కానీ ఎవరైనా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఎలా ఉంది ఏందని కూడా ఒకళ్ళు రాలేదు. చాలా ఎంత ఎందుకండి 3 మినిస్టర్లు ఉండి ఏం చెప్తున్నారు ఖమ్మంలో? పరిస్థితి ఎంత ఎంత తీవ్రంగా ఉన్నా కూడా పట్టించుకోకపోతే ఎందుకు? ఓట్లప్పుడు వచ్చి తాడా చెప్పకుండా గెలిపించుకొని వాళ్ళ కార్లు తిరుగుతారా? మేము ఇంత నరకం అనిపించాం. అక్కడ ఎవరు వచ్చి మన ఇది చేసిన లేదు. ఆల్రెడీ వరద వస్తుందని చెప్పి అందరం బయటికి వెళ్ళిపోయినాము. ఉన్న సామాన్లు, బియ్యం, అన్ని పరుపులు, కూలర్లు, టీవీలు, ఫ్రిజ్లు మొత్తం అయిపోయినాయి. పని వాళ్ళకే సరిపోతుంది. ఇంకేడొచ్చే టైం ఉంది వాళ్ళకి. ఇప్పుడు వరద ఫ్లోటింగ్ దగ్గర దగ్గర శివాలయం దాకా పోయింది సార్. అక్కడ మామూలుగా అక్కడ దాకా పోయింది శివాలయం దాకా. అంటే ఇప్పటివరకు నేను వచ్చి 40 ఇయర్స్ అయింది ఖమ్మం. ఇంతవరకు ఇంట్లాంటి వరద నేను ఎక్కడ చూడలే. ఇప్పుడు 88లో ఒకసారి వచ్చింది కానీ అందరూ రాలే. నయాబాద్ కాలేజ్ దాకా వచ్చింది. ఇళ్లు బురదతో నిండిపోయి ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన చెత్త, చెదారం, వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. వాటిని శుభ్రం చేయాలంటే కష్టతరంగా మారింది. దానికి తోడు పరామర్శించే నేతలు, అధికారులు, సిబ్బంది వస్తుండటంతో బురదను తొలగించడం, వ్యర్థాలను తీసేయడం సహాయ సిబ్బందికి, బాధితులకు సవాల్గా మారింది. జేసీబీలు, ట్రాక్టర్లతో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొంతమేర చెత్త తొలగిస్తోన్నా పెద్ద మొత్తంలో శుభ్రం చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో అని అంచనా వేయలేకపోతున్నారు అధికారులు. మున్నేరు ముంపు గురైనటువంటి దాదాపు 15 కాలనీల్లో ఉన్న ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఈ ప్రాంతంలో వాళ్ళు ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా పూర్తిగా నేట మునిగాయి. అవన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో కష్టపడి కొనుక్కున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి టీవీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి వంట సామాగ్రి కావచ్చు పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం వాళ్ళు కట్టుబట్టలతోటే ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన బట్టలు కూడా అన్నీ కొట్టకపోయాయి. చాలా వరకు కూడా పాడైపోయాయి. చాలా ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వరద తీవ్ర బురదమయంగా మార్చి నీళ్ళన్నీ కూడా బురదను తీర్చుకోవాలంటే కూడా లక్షల్లో ఖర్చు అవుతున్న నేపథ్యంలో చాలా ఇక్కట్లు పడుతున్నారు. ప్రస్తుతం వీళ్ళ సిచ్యువేషన్ అయితే చాలా దుర్భేదనంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్ప సహాయం అనేది అందట్లేదని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం అయితే అందరికీ కూడా సహాయం అందిస్తాం. కొంత వరద ముప్పు ఇప్పుడే తగ్గింది కాబట్టి త్వరలో అందరికీ అందే విధంగా సహాయం అందిస్తామని ప్రభుత్వం చెబుతుంది. అయితే క్షేత్రస్థాయిలో మనం చూసినప్పుడు అయితే లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ కొంతమేర వచ్చి పేదలకు సహాయం అందిస్తున్నారు తప్ప మిగతా సంబంధించినటువంటి అధికారులు వచ్చిపోవడం తప్ప ఎక్కడా కూడా పెద్ద ఎత్తున సహాయం చేసినట్టుగా కనపడట్లేదు. దీని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. ఇంకోవైపు మున్నేరు వరదతో పలు కాలనీల్లో బాధితులు తిండికి తాగునీటికి అల్లాడిపోతున్నారు. పునరావాస కేంద్రాల నుంచి వచ్చి ఇళ్లను శుభ్రం చేసుకున్న బాధితులు ఆహారం దొరక్క
ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ సిబ్బందితో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, పార్టీల నేతలు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నా ఏ మూలకు చాలడం లేదని, మధ్యాహ్నం భోజనానికి పొట్లాలు ఇస్తే మళ్లీ రాత్రి భోజనానికి ఉంటుందో లేదో అనే అనుమానంతో భయం భయంగా గడుపుతున్నారు మున్నేరు వరద ముంపు ప్రజలు. తాగునీటి బోర్లు, మిషన్ భగీరథ పైప్ లైన్లు పూర్తిగా ధ్వంసం కావడంతో మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు వాళ్లు. ఇక జిల్లాలోని పలు ప్రాంతాల్లో వచ్చినటువంటి మంచినీటి ట్యాంకర్లు ఇటు సరిపోకపోవడంతో కిలోమీటర్ల మేర వెళ్లి నీళ్లు కొనుక్కుని మరీ తాగాల్సి వస్తోంది. వరద ప్రభావంతో వందలాది విద్యుత్ స్తంభాలు నేలమట్టం కావడంతో ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోవడం, సబ్స్టేషన్స్ నీట మునగడంతో మున్నేరు లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు కూడా చాలా రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు రాత్రివేళ అంధకారంలో మొగ్గుతున్నారు. కూలిన గోడలతో ఇళ్లు కూడా ఎప్పుడు కూలతాయో తెలియక బిక్కుబిక్కుమంటూ కడుపుతున్నారు. ప్రభుత్వ సహాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు మున్నేరు బాధితులు. చాలామంది బాధితులకు తమ మూడో అంతస్తులో ఆశ్రయం కల్పించానని ఓ మహిళ తెలియజేస్తున్నారు. మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం తక్షణ సహాయం అందించేందుకు కార్యాచరణ రూపొందించింది. వరదల్లో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు రాష్టస్థాయి అధికారులు బృందాన్ని ఖమ్మంలో ఏర్పాటు చేశారు. ముంపు బాధితులకు సామాగ్రి కొట్టుకుపోయిన వారికి తక్షణ సాయంగా 10,000 రూపాయలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన దేనికి సరిపోవంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో 3 మంత్రులున్నా తమనెవరూ పట్టించుకోవట్లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం తమ వద్దకు వచ్చే నాయకులు ఇప్పుడు మాత్రం రావట్లేదని, మరోసారి ఓట్ల కోసం వస్తే నిలదీస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు. ఈ బజార్లో అర్థం కావట్లేదు, ఈ మనుషులు అవసరం లేదు, ఓట్ల కోసం అయితే వస్తారు, ఇంటింటికి వచ్చి ఇంట్లో చూస్తారులే గానీ ఇప్పుడు అక్కడ వట్టికి వచ్చి పోతున్నారు. వీళ్ళు అవసరం లేదా సార్ మాకు? వాళ్ళకి అవసరం లేదా అంటే ఇటు వాళ్ళు ఎటు పోయినా పర్లేదులే గానీ వాళ్ళు మాత్రం అవతల వాళ్ళు మాత్రం కావాలి. ఓట్లు కూడా ఇటు రావద్దు, అసలుకి ఎవడొచ్చి ఓట్లు అడిగితే మాత్రం ఊరుకోము. కొందరు ఇళ్లు కొట్టుకుపోగా మరికొందరు ఇళ్లు కూలిపోయాయి. మరికొన్ని దెబ్బతిని ఇప్పుడో అప్పుడో కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రతి ఇంటిని మరమ్మతు చేయాలి అంటే దాదాపు 2 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్నేరు వరద ప్రాంతాలను పరిశీలించిన అనంతరం అక్రమ నిర్మాణాలతోనే ఎక్కువ నష్టం వాటిల్లిందని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాల వల్లే నేడు మున్నేరు వాగు వరద వచ్చి ఎక్కువ ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. మున్నేరు వాగు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుదల చేసి నిర్మాణాంశంపై ఇంజనీర్లతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, త్వరలోనే సాంకేతికంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని సీఎం తెలిపారు. మున్నేరు వరద బాధితులను ఆదుకుంటామని ఖమ్మం పురపాలక శాఖ మంత్రులు తెలియజేస్తున్నారు. బాధితులకు అండగా ఉంటామంటున్నారు అధికారులు. ఖమ్మం కార్పొరేషన్లో ఎక్కడికని ప్రాణాలు పోకుండా కాపాడుకునే పని జరిగింది. అధికారులైనా అనధికారులైనా ఇప్పుడు నష్టాన్ని గమనించడానికి బృందాలు ఒక 46 బృందాలు దిగాయి. నష్టాల్ని నమోదు చేసుకున్న తర్వాత పరిహారం కూడా వెంటనే అందించడానికి మేము ప్రక్రియ పెట్టుకుంటున్నాం. రెండోది ఏదైనా కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న బురదని, వాటర్ని, ఇవన్నీ శుభ్రత చేయడానికి పొద్దున్నుంచి శానిటేషన్ టీం పక్కన గ్రామాల నుంచి కూడా మనం ఇక్కడ తెప్పించుకొని 97 శానిటేషన్ టీంలు కూడా ఇక్కడ దించడం జరిగింది. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఎలక్ట్రిసిటీ, వాటర్ తొందరగా రిస్టోర్ చేయడానికి మేము ఒక ప్రక్రియను పెట్టుకుంటున్నాం. వాటర్ దాదాపు 99% మేము రిస్టోర్ చేయగలిగాం. కరెంటు కూడా వాటర్ తగ్గిన తర్వాత రిస్టోర్ చేయాలి కాబట్టి మేము కరెంట్ రిస్టోర్ చేయడానికి ఈరోజు సాయంత్రం కల్లా రేపటికల్లా మేము రిస్టోర్ చేస్తాం. ఏదేదైనా కానీ ఏదేమైనా చీకట్లోనే బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న మున్నేరు ముంపు ప్రజల బాధలు చెప్పనలవి కానివి. తిండి లేక, నీళ్లు దొరక్క ప్రభుత్వ సహాయం కోసం ఆశగా వాళ్లంతా ఎదురు చూస్తున్నారు. వారి వ్యధను ప్రభుత్వం ఎలా స్వీకరిస్తుందో వేచి చూడాల్సిందే. వరద ఉధృతి రావడం, 19 అడుగుల పైన వరద ఉధృతి కంటిన్యూ కావడంతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు క్షణముకు యుగంలా గడుస్తుంది.
ప్రస్తుతం వరద తగ్గింది, ఇళ్లన్నీ కూడా బయటపడ్డాయి, కానీ ఇళ్లన్నీ కూడా శిథిలాలను తప్పలిస్తున్నాయి. ముఖ్యంగా మున్నేరు పరివాహంగా ఉన్నటువంటి కాలనీలతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా నీరు ఫ్లో అయింది. నాలాల మీద ఆక్రమణలు, అలాగే వాగును కూడా కబ్జా చేసి ఇల్లులు కట్టడం వల్ల ఇదంతా జరిగిందని అధికారులు అయితే చెప్తున్నారు. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా వరకు కూడా అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం అయితే తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు ఇవ్వడంతో పాటు వాళ్ళకి భోజన సదుపాయం కల్పిస్తున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు మున్నేరు ముంపు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు, అలాగే అధికారులతో కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే కొంత వర్షం తగ్గుతూ వస్తూ ఉన్న నేపథ్యంలో సహాయక చర్యలకు కూడా ఇబ్బంది ఎదురవుతుంది. వర్షం పూర్తిగా తగ్గినట్టయితే వీళ్ళకి సహాయం అందే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రస్తుతం అయితే మున్నేరు బాధితుల గోడు అనేది చాలా అధ్వానంగా ఉందని చెప్పవచ్చు. వీళ్ళు తేరుకోవాలంటే ఎన్నో నెలలు పట్టాల్సిన సమయం పట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి కేవలం గణేష్తో